హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ రోజు రాత్రి నుంచి వరుసగా మూడు రోజుల పాటు పలు జిల్లాలలో కురవనున్నటువంటి భారీ వర్షాలు. వివరాల్లోకి ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, కేరళ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం, అలాగే ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి, వివరాల్లోకి వీటి ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుంది, ఈశాన్య ఋతుపవనాల పరిస్థితి ఏంటో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ఈ రోజు కేరళ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం రాయలసీమలోకి ప్రవేశించడం వల్ల రాత్రికి రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల పడతాయి. ఇక ఆ తర్వాత రేపు ఉదయానికి ఈ వర్షాలు మధ్యాంధ్రప్రదేశ్ జిల్లా అనేటువంటి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు విస్తరిస్తాయి. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది మధ్యాంధ్ర అలాగే తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ కి విస్తరిస్తుంది. దీని ప్రభావంతో మనకి ఉత్తర తెలంగాణ జిల్లా అనేటువంటి మెదక్, మంచిర్యాల, ఆదిలాబాద్, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక ఈశాన్య ఋతుపవనాలు కూడా అక్టోబర్ 16వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించాయి. వీటి ప్రభావంతో కూడా మనకి భారీ వర్షాలు రాయలసీమ, దక్షిణ తెలంగాణ అలాగే దక్షిణాంధ్ర జిల్లాలకి ఉంటాయి. నెల్లూరులో ఈ రోజు సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశాలు 100% ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రం చాలా తక్కువ వర్షపాతం అనే చెప్పవచ్చు, దాదాపుగా వర్షాలు పడే అవకాశాలు ఎక్కడా లేవు. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. బాగా వర్షాలు ఈ రోజు రాయలసీమ, మధ్యాంధ్ర, దక్షిణాంధ్ర, దక్షిణ తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.